నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సోమవారం కదా, జనరల్గా సెలవు అయిపోయిన తర్వాత రోజు కొంచెం లేజీగా మూడ్ ఆఫ్గా అలా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండాలంటే ఆదివారం మన కోసం మనం కేటాయించుకుని మంచిగా చక్కగా ప్రశాంతంగా గడపాలండి. అప్పుడు ఆ ఒత్తిడి లేకుండా సోమవారం యాక్టివ్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట మన డే. పొద్దున్నే విశ్వనాథాష్టకంతో స్టార్ట్ అయింది నా డే. చక్కగా అలా దేవుడికి సంబంధించిన పాటలు వింటూ పనిచేసుకుంటే మొత్తం అంతా పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టు ఉంటుందండి. మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి, మనం ఎప్పుడు కూడా పొద్దున్నే అంటే పరగడుపున బ్రష్ చేసుకోగానే ఏదైనా సరే లిక్విడ్ రూపంలో తీసుకుంటే ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ అంటే వేస్ట్ మలినాలన్నీ కూడా మనకి ఇంకా నెక్స్ట్ యూరిను మోషను దీని ద్వారా మొత్తం పోతుంది అన్నమాట. అందుకే నేను చాలా సంవత్సరాల నుంచే గ్రీన్ టీ అనేది పొద్దున్నే తాగుతున్నానండి. ఇది మంచి ఫ్రెండ్ లాగా అయిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఎంత ఒత్తిడి పని ఒత్తిడి ఉన్నా గ్రీన్ టీ మాత్రం మానే పనే లేదు. దీనికి తోడుగా ఏంటంటే ఈ మధ్య నేను మా హస్బెండ్ మెంతులు నైట్ టైము నానబెట్టి చక్కగా ఆ వాటర్ తాగేసి ఆ రిమైనింగ్ మెంతుల్ని అంటే నానిపోయిన మెంతుల్ని కూడా తింటున్నామన్నమాట. అయితే ఏంటంటే అవి బాగా చేదుగా ఉంటాయి కదా, వాటర్ అయితే తాగడం పర్వాలేదండి, ఆ మిగిలిన మెంతులు తినాలంటే మాత్రం ప్రాణం మీదకి వస్తుంది. కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేనేం చేస్తున్నానంటే గ్రీన్ టీతో పాటు అవి తింటున్నాను. ఈలోపు పాలు స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకుని గ్రీన్ టీ తాగుతున్నానండి. ఈ మెంతుల్ని కొంచెం కొంచెంగా నోట్లో వేసుకుని ఆ గ్రీన్ టీ వేడిగా ఉంటాయి కదా ఇవి నవ్వులుతూ ఆ వేడి గ్రీన్ టీ తాగేశాను. చక్కగా కొంచెం ఒక పేపర్ ఒక రౌండ్ వేసేసానండి. ఇంకా మా చిన్నబాబుకి లంచ్ ప్రిపేర్ చేసే టైం అయిందనమాట. ఈరోజు అందరికీ బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరి శనగల కర్రీ చేశానండి. అయితే తనకి పూరి అయినా చపాతి అయినా చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే లంచ్ బాక్స్లో కూడా సెట్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ ఐటెం ఏమీ పెట్టట్లేదు. ఇంకా మా చిన్నబాబు కాలేజీకి వెళ్ళే వరకు కూడా తను అమ్మ ఇదేంటి ఇది ఎక్కడుంది ఇది ఇవ్వు అలా అంటూ ఉంటాడు. తను వెళ్ళే వరకు కూడా తను వెనకాల తనకు టిఫిన్ పెడతా, తనకు కావాల్సిన వస్తువులు ఇస్తా, ఇదే సరిపోతుందండి. తను వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మయ్య అని కొంచెం ఊపిరి పీల్చుకుంటాను అనమాట. ఇంకా పాలు అవి కాగిపోయినాయి. ఎప్పుడు కూడా నాకు పాలు కాగిపోగానే చక్కగా అలా పొంగు రాగానే కాఫీ కలుపుకుంటే నాకు అలా కాఫీనే చాలా ఇష్టం అనమాట. ఇంకా నాకు కాఫీ, మా హస్బెండ్కి పాలు కలపడం, ఇంకా ఇదే టైంలో పాలు తోడు పెట్టడానికి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటానండి. నేను రెండు పూట్ల కూడా పాలు తోడు పెడతానమాట. కొంచెం పులుపు వచ్చినట్టుగా ఉన్నా కూడా మా ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ తినరు. నాకు కూడా ఫ్రెష్గా ఉంటేనే ఇష్టం. అందుకే రెండు పూట్ల కూడా పాలు తోడు పెడతాను. ఇంకా ఇల్లు ఊడ్చే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. రోజు కూడా అంతా చక్కగా అన్ని ఐటమ్స్ డస్టింగ్ చేసుకుంటూ క్లాత్తో చక్కగా తుడుచుకుంటూ ముందు అంతా చేసేసి తర్వాత ఇల్లంతా ఊడ్చుకొస్తాను. అయితే ఏంటంటే మొన్నే కదా పండగ అయింది, ఇల్లంతా దులిపేసుకున్నాము అని రిలాక్స్ అయినా కూడా ఎలా వచ్చేస్తుందో కానీ డస్ట్ ఫ్యాన్స్ మీద ఇంకా మిగిలిన వస్తువుల మీద అలా లేయర్గా కట్టేస్తుందండి. అందుకే నేనేం చేస్తున్నానంటే రోజు ఇల్లు ఉడిచేటప్పుడే మ్యాక్సిమం బయట ఉన్న వస్తువులన్నింటినీ తుడుచుకుంటాం కదా. అయితే ఏం చేస్తున్నానంటే నాకున్న టైంని బట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ని ఇంకా డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటున్నా. చేసేసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే పనిని విభజించి కట్ కట్గా చేసుకుంటే ఏమి స్ట్రెయిన్ అన్నట్టు అనిపించదు. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, ఒక్కసారి ఇల్లు దులుపుదాము లేకపోతే అన్నీ సర్దేద్దాము అని అన్నీ చిందరవందరగా చేసుకునే కన్నా రోజుకి కొంత టైము అంటే మనకి ప్రతిరోజు ఒకలాగా జరగదు కదా, రోజుకి మనకున్న టైంని బట్టి చూసారా ఎలా టీ పాయస్ పైన అన్నిటిపైన ఒకలాంటి డస్ట్ లేయర్ లాగా కట్టేస్తుందండి. ఇవన్నీ కూడా చక్కగా నాకున్న టైంని బట్టి ఈరోజు కొంచెం టైం ఉంది ఆ టైంకి అనుకూలంగా ఆ టైంలో అయ్యే పనులన్నీ పెట్టుకుని ఈ టీపై ఇవన్నీ కూడా చక్కగా డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని తుడిచేసేసుకుని తర్వాత దీనిపైన ఈ టీపైలోనే నేను న్యూస్ పేపర్స్ అంటే నిన్న చదివేసిన న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తానమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేస్తున్నాను. చూసారా నేను తుడుస్తుంటే అంటే మాకు ఇది ఫ్రంట్ రూమ్లో ఉంటుందన్నమాట ఈ టీపై, ఎదురుగుండా సూర్యకిరణాలు వస్తాం వలన డస్ట్ అంతా అలా
అలా గాల్లో వెళ్తా ఎలా కనిపిస్తుందో చూడండి, ఎంత డస్ట్ ఉంటుందో. ఇదే డస్ట్ ఎలర్జీకి కూడా కారణమండి. నాకేమో ఇలా తుడుస్తూ ఉన్న టైంలో ఒకే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అయినా కూడా ఇంకా మాస్క్ పెట్టుకుని ఇవన్నీ క్లీన్ చేసేసుకుని చక్క పెట్టుకున్నాను. ఎప్పుడైనా కూడా మనం ఏ పనైనా కూడా పనిలో పనిగా చేసుకుంటే తప్పితే, ఒక్కసారి దీనికి సంబంధించిన పని పెట్టుకుంటే మాత్రం చేయటం కష్టంగా అనిపిస్తుందండి. అంటే యంగ్ ఏజ్లో ఒక 25 ఆ ఏజ్లో అయితే ఓకేనేమో, అప్పుడు నేను కూడా ఒక్కసారి ఇల్లంతా గిన్నెలన్నీ ఒకసారి తోముకోవడం అలా చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు అలా కాదనమాట, ఇలా షిఫ్ట్ సిస్టమ్గా చేస్తున్నాను. అంతా అయిపోయింది పని, చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి వచ్చేసాను. నేను ఎప్పుడు కూడా మన వీడియోస్కి కూడా ఎక్కువగా మేకప్ లాంటిది ఎక్కువ వేసుకోనండి, చాలా తక్కువే అనమాట. కానీ రెగ్యులర్గా మాత్రం ఇలా ఇప్పుడు మీకు చూపించాను కదా నీవియా క్రీమ్ అండి, ఇది చాలా బాగుంటుంది. పైగా ఇప్పుడు ఇంకా చలి చలిగా అలా ఉంటుంది కదా, మనకి చక్కగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఓన్లీ వింటర్స్లోనే కాదండి, నార్మల్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఫేస్కి కానీ చేతులకు కానీ వీటన్నిటికీ కూడా అప్లై చేసుకుంటే. నేను ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి, అదేంటంటే జనరల్గా ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో ఉన్న పనులు ఈ బాధ్యతల వల్ల ఏముందిలే, ఏం రెడీ అవుతాంలే, లేకపోతే ఏం వేసుకుంటే ఏమైందిలే, నైటీతో అయినా ఉండిపోవచ్చు, ఇలా ఉంటుంది కదా ఆలోచన. నాకైతే ఏమనిపిస్తుంది అంటేనండి, నైటీ కాకుండా నైటీ ఓన్లీ నైట్ టైంలోనే, ఇంకా పొద్దున్నే మన పని అయిపోగానే స్నానం చేయగానే మాత్రం ఉన్నంతలోనే చక్కగా చీర కట్టుకుంటే, అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చెప్తున్నాను, చీర లేదంటే ఇప్పుడు చుడీదార్స్ అలా కూడా వేసుకుంటున్నారు కదా, నైటీ కాకుండా ఏదైనా సరే చక్కగా స్నానం చేసి శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుని, అంటే బయటికి వెళ్తేనే మంచి బట్టలు కట్టుకోవాలి, రెడీ అవ్వాలి, ఇలాంటి పాలసీ అస్సలు పెట్టుకోవద్దండి. ఇది నా మంచి ఏ మాట అనమాట, నేను ఎప్పుడు ఫాలో అయ్యే మాట. అదేంటంటే మనం ఇంట్లో ఉన్నా కూడా చక్కగా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి చక్కగా తలదూకుని మంచి చీర కట్టుకుని, మంచిదంటే బీరువాలో ఉన్న చీర కాదు, ఉన్న వాటిలో చక్కగా ఉన్న చీరను కట్టుకుని చక్కగా రెడీ అయితే ఎంతో చూడముచ్చటగా ఉంటుందండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసమే. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, మనల్ని మనము మంచిగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటే ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగినట్టు ఉంటుంది కదా. ఇది ఎవరి కోసమో కాదండి, మన కోసం మనమే అనమాట. చక్కగా రెడీ అయ్యి చక్కగా పనులు చేసుకుంటా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికి అందము ఇల్లాలే కదండి. మనం అలా కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఇల్లు నీట్గా ఉండటం, ఇల్లు అద్దంలాగా మెరిపించేసేటట్టు చేయడము, ఇదంతా ఎంత ముఖ్యమో మనం కూడా నీట్గా ఉండటము, చక్కగా ఉన్న దాంట్లో చక్కగా నీట్గా రెడీ అవ్వడం కూడా అంతే ముఖ్యమని నాకు అనిపిస్తుందండి. బయట ఎందుకంటే నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను అన్నమాట, పని ఒత్తిడి వల్ల లేదంటే ఒకలాంటి బద్ధకం వల్ల కానీ బయటికి వెళ్తేనే రెడీ అవుదాంలే అని అలా నైట్ చేసేసుకుని ఉండే వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటాను. ఎందుకో అది బాగోనట్టు అనిపిస్తుందండి. మా హస్బెండ్ వచ్చి ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తారండి. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చాను కదా, ఆ భగవంతుడి దగ్గర మనస్ఫూర్తిగా కాసేపు దండం పెట్టుకున్నానండి. పొద్దున్నే లేవగానే ఇలా స్నానం చేయగానే రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా భగవంతుడికి కాసేపు దండం పెట్టుకుంటానండి. మనము తెల్లారులేసి మనము మన కుటుంబం చల్లగా ఉండాలంటే ఆయన ఆశీస్సులు ఉండాలి కదండి. అయితే ఏం చేశానంటే ఈరోజు చిక్కుడుకాయలు ఫ్రై చేయాలనుకున్నానండి. ఎప్పుడు కూడా మనము కూరగాయల్ని వండే ముందు ఒక్క 10 నుంచి 15 నిమిషాలు అయినా కూడా ఇలా సాల్ట్ వాటర్లో ఉంచితే ఏంటంటే దాని మీద ఉన్న క్రిములు, ఈ పురుగు మందులకు తాలూకు అవశేషాలు ఇవన్నీ పోతాయండి. టైమే ఉండదు అని అనుకోకుండా, మనకు తెలుసు కదా ఈరోజు ఏం కూర వండుతామో, మనం ఇంకా వేరే పనులు చేసుకునే ఆ ముందు టైంలో ఇలా గనక సాల్ట్ వాటర్లో ఉంచేసి తర్వాత మన పని అయిన తర్వాత కూర వండబోయే ముందు గనక మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే ఆ పురుగు మందులన్నీ దానికి సంబంధించినన్ని పోతాయండి. మళ్ళీ నాకు మా హస్బెండ్కి పూరీలు చేశానండి. నాకు ఇలా చలికాలంగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటేనే అది చక్కగా వంట పడుతుంది అని అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, చల్లారిపోయిన టిఫిన్ తినాలని అనిపించదు కదా. ఆ భోజనమైనా కూడా నేను అలా వేడివేడిగానే వండుతానన్నమాట ఇలాంటి చలికాలంలో. ఇంకా టిఫిన్ చేయటం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రైను టమాటా రసము పెడుతున్నానండి. మనం ఎప్పుడు కూడా, అంటే నేను ఎప్పుడూ మీ అందరితో చాలా చెప్తాను కదా, రోజువారీ పనిని ఆస్వాదిస్తా చెయ్యాలండి, బర్డెన్గా కాకుండా.
దానికోసము ఓ కసరత్తులు చేయాల్సిన పని లేదు, ఏమీ లేదండి, చిన్న ప్లానింగ్ అంతే. ముందు రోజు సపోజ్ ఇలాంటి చిక్కుడుకాయలు కూర వండాలి రేపొద్దున అని అనుకున్నాం అనుకోండి, ముందు రోజు ఏదో ఒక టైంలో మనం ఖాళీగా టీవీ చూస్తానో లేదంటే ఏదో కబుర్లు చెప్పుకుంటానో కూర్చుంటాం కదా, అలాంటి టైంలో ఇలా చిక్కుడుకాయలు ఒలి చేసుకోవడమో లేదంటే వేరే కూరగాయలు లాంటివి కట్ చేసేసి పక్కన పెట్టుకోవడమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమో చేస్తే నెక్స్ట్ డే పని సులువు అవుతుంది కదా. ఇలా గనక ప్లాన్ చేసి చేసుకుంటే ఎంత పనైనా ఏమీ బర్డెన్గా అనిపించదండి. అమ్మో పనుంది అని మాత్రం అనుకోకూడదు. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చక్కగా గిన్నెలన్నీ కడిగేసుకుని వాటన్నిటినీ సర్దేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. నాకు ముగ్గులంటే చాలా ఇష్టమండి. మాదేమో మార్బుల్ ఫ్లోర్ అన్నమాట, అంటే వైట్ మార్బుల్, దాని మీద ముగ్గులు వేసుకున్నా కూడా అంత బాగా కనిపించదు. కనిపించేది ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్, ఇది గ్రానైట్ వేసాం కాబట్టి బ్లాక్గా అలా ఉంటుంది. అందుకే దాని మీద నాకు నచ్చిన ముగ్గులు వేసుకుంటాను. వాటిని అలా చూసుకుంటూ ఉంటే నాకు మనసు ఎంతో ప్లెజెంట్గా ఉంటుందండి. పైగా మనం ఎక్కువ ఉండేది కిచెన్లోనే కదా, కిచెన్ అంతా మన సామ్రాజ్యం అన్నమాట. అది దానిలోకి 100 సార్లు వెళ్తా వస్తూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా మనకు ప్లెజెంట్గా ఉండాలంటే మనకు ఎలా ఇష్టమో మన కళ్ళకి ఎలా బాగుంటుందో అలా మనమే చక్కగా సర్దుకోవాలండి. ఏదైనా సరే మనకు నచ్చినట్టుగా మనము బ్రతకాలి, మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అని అంటే మనం చేసుకునే దానిలోనే ఉంటుందండి. అన్ని వనరులు భగవంతుడు ఇస్తాడు, వాటిని మనం మనకి అనుకూలంగా మలుచుకుని చేసుకోవడమేనండి. అంతకుమించి ఏమి పెద్ద బ్రహ్మ విద్యలేం కాదు. హైరాణ పడిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు జీవితం గురించి కదా. ఇంకా ఈవినింగ్ చాయ్ టైం అయిందండి. 4 అయ్యేసరికి టీ అంటూ ఉంటారన్నమాట మా హస్బెండ్. అల్లము యాలకులు దంచి దాంతో చక్కగా మసాలా టీ చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా సీజనల్ వారీగా వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి సులువుగా తప్పించుకోవాలంటేనండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనము ఆడాలం గమనించుకుని చేస్తే చాలండి. అల్లం కనుక రోజు టీలో వేసుకుని తాగితే దాని ఎఫెక్ట్కి ఏంటంటే మనకి చక్కగా దగ్గు, జలుబు, గొంతు నొప్పులు ఇవేమీ రాకుండా ఉంటాయండి. అల్లం చాలా మేలు చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకుని చేసుకుంటే చాలండి లైఫ్లో చాలా, అంటే అనారోగ్యాలే కానివ్వండి, అనవసరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఫేస్ చేసేస్తామండి. మీరేమంటారు, అవునా కదా? ఓకే అండి, ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.